ओम विघ्नेश्वराय नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुर्गाय नमः। प्रेक्षक महाशैलందరికీ నమస్కారం। 2021వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశి వారికి గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం। ఈ క్రమంలో మకర రాశికి చెందిన జాతకులకి జనవరి నెల ప్రథమ పక్షంలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం। మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మకర రాశికి చెందిన జాతకులై ఉంటారు। ఈ మకర రాశికి చెందిన జాతకులకి చాలా వరకు ఈ జనవరి నెల ప్రథమ పక్షంలో కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది। వీరి మాటకి గౌరవం విలువ పెరుగుతాయి, అందరూ వీరి మాటలు వింటారు, కుటుంబంలో చాలా సంతోషకరమైన శుభకరమైన పరిణామాలు ఏర్పడతాయి, చాలా హ్యాపీగా సంతోషంగా వీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే ఈ కాలంలో వీళ్ళు మంచి మంచి పనులు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే పెద్దవాళ్ళతోనే గొప్ప గొప్ప వారితో కానీ వీరికి స్నేహ సంబంధాలన్నీ కూడా బలపడతాయి, దానివల్ల కూడా మీకు ఆనందం ఎక్కువగా మీ సొంతం అవుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి। అలాగే దూర ప్రయాణాలు, ఏదైనా పని మీద దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా వారికి సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా లభిస్తాయన్న విషయాన్ని గమనించాలి। అలాగే మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా మీకు చాలా వరకు శుభమైన ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి। అలాగే మీ అసిస్టెంట్లు కానీ, గుమ్మస్తాలు కానీ, లేకపోతే జాయింట్ దారులు కానీ, మీ పార్ట్నర్స్ కానీ ఖచ్చితంగా మీ సంతానం వల్ల కానీ ఖచ్చితంగా మీకు సంతోషకరమైన వారితో సంతోషకరమైన సంఘటనలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే కళాకారులకు కూడా చాలా వరకు ప్రోత్సాహవంతమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు। కళాకారులకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ఆదాయ మార్గాలు వస్తాయి, వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। సో ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం బృహస్పతి జపాన్ని చేయండి। అందువల్ల ప్రతిరోజు కూడా ఓం భూం బృహస్పతి అయిన మహా అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు రోజుకి 16 సార్లకు తక్కువ కాకుండా మీరు చేస్తూ ఉండండి। అలాగే కిలంపావు శనగల్ని ప్రతి గురువారం నాడు ఎవరైనా పేద బ్రాహ్మణికి కానీ పేదవారికి కానీ దానం చేయండి। తరచుగా సాయిబాబా ఆలయాలను కానీ, గురుదేవుని ఆలయాలు కానీ, దత్తాత్రేయుడి ఆలయాలు కానీ సందర్శిస్తూ ఉండండి। స్వామివారికి అచ్చనాది అభిషేకాలు నిర్వహించండి। అలాగే గురు స్తోత్రాన్ని రెగ్యులర్గా పఠించండి। గురు యంత్రాన్ని మీ పూజామందిరంలో పెట్టుకుని పూజించండి। అలాగే గురుజీ కవచ స్తోత్రాన్ని కూడా మీరు రెగ్యులర్గా పఠించండి। అలాగే గురువుల యొక్క ఆశీస్సును తరచుగా తీసుకుంటూ ఉండండి। అలాగే గురువారి నియమాలను పాటిస్తూ ఉండండి। శనగపిండితో చేసిన పదార్థాలని స్వామివారికి ప్రసాదంగా నివేదిస్తూ ఉండండి। అలాగే దేవాలయంలో పూజారికి పసుపు రంగు వస్త్రాలను కానీ, పసుపు రంగు పండ్లను కానీ మీరు దానం చేయటం వల్ల ఈ గురు సంబంధమైన దోష తీవ్రత తగ్గి ఖచ్చితంగా మీకు ఆరోగ్య అభివృద్ధి, యశోభివృద్ధి, అలాగే మీ కుటుంబ అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సర్వే జన సుఖనోభవంతు, నమస్కారం।